ఎమ్మెల్యే పార్టీ మారిన సీటు వైసీపీదే కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధించి ఆధిపత్యం ప్రదర్శించింది ఈ ఎన్నికల్లోనూ మరోసారి కర్నూలు జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నించింది అయితే ఫిరాయింపులను ప్రోత్సహించి బలపడినట్లు భావిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈసారి కర్నూలు జిల్లా ఫ్యాన్ స్పీడ్కి బ్రేకులు వేయాలనే పట్టుదలగా వ్యూహాలు పన్నింది ఎన్నికల ముందు వరకు జిల్లాలో చేరికలతో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది అయితే ఎన్నికల సమయానికి జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు తాము పోటీ చేయలేమని మొదట మొండికేయడం తర్వాత వారిని బుజ్జగించి పోటీకి నిలబెట్టడం టీడీపీ నుంచి పలువురు నాయకులు వైసీపీలో చేరడంతో ఎన్నికల నాటికి వైసీపీ ఉత్సాహంగా కనిపించింది ఇక కర్నూలు జిల్లాలో ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న స్థానాల్లో శ్రీశైలం నియోజకవర్గం ఒకటి పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుడ్డ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిపై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు ఈసారి మళ్లీ వీరిద్దరే పోటీ పడ్డా పార్టీలు మాత్రం మారాయి రెండేళ్ల క్రితం నంద్యాల ఉప ఎన్నికల సమయంలో పార్టీలో చేరినప్పుడు చక్రపాణిరెడ్డికి జగన్ ఈ టికెట్ ఖరారు చేశారు దీంతో ఆయన అప్పటి నుంచే నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల్లో ఉన్నారనే పేరు ఉంది పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తోంది దీంతో ఈసారి తమదే విజయమని చక్రపాణిరెడ్డి ధీమాగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర రెడ్డి అయిష్టంగా ఈసారి పోటీ చేశారు టికెట్ ఖరారు చేసిన తర్వాత ఆయన పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు ఓ దశలో టీడీపీ కూడా ఆయన ప్రత్యామ్నాయంగా ఏరాసు ప్రతాప్ రెడ్డినో బైర్రెడ్డి రాజశేఖర రెడ్డినో దింపాలనుకున్నారు చివరకు మళ్లీ రెడ్డిని బుజ్జగించడంతో ఆయనే పోటీ చేశారు బుడ్డాది రాజకీయ కుటుంబం వారికి ఇక్కడ బాగానే గుర్తింపు ఉంది ఆయన తండ్రి వెంగళరెడ్డి మూడుసార్లు సోదరుడు సీతారామిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పుకున్నారు అయితే పార్టీ ఫిరాయించడంతో ఆయనపై కొంత వ్యతిరేకత కనిపించింది చివరి నిమిషంలో పోటీకి డైలమాల ఉండడంతో ప్రత్యర్థి గెలుస్తున్నారనే భావన ప్రజల్లో వచ్చింది సహజంగా గెలుస్తారనే అంచనా ఉన్నవారికే ప్రజలు ఎక్కువగా ఓట్లేస్తారు ఇది వైసీపీకి ప్లస్ అయింది మొత్తంగా ఈసారి బొడ్డ రాజశేఖర రెడ్డికి గెలుపు అంత సులువు కాదనే అంచనాలు ఉన్నాయి